నేను ఋషి దూర్వాసుణ్ణి నిన్ను శపిస్తున్నాను ఏ భావంతో అయితే రాధకు నువ్వు ఆ ఫలాన్నిచ్చావో భవిష్యత్తులో అదే భావంతో నువ్వు రాధను స్పృశించినా కూడా నువ్వు క్షణంలో భస్మమైపోతావు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో లాస్ట్ ఎపిసోడ్ చూసారు కదా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ చాలా బాగుంది సో ఈ ఎపిసోడ్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అస్సలు మిస్ అవ్వకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి గైస్ చాలా నేర్చుకుంటాం అండ్ ఈ వీడియోకి మీ టార్గెట్ వచ్చేసి 500 likes సో అందరు లైక్ చేయండి సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసినా 500 likes రీచ్ అయిపోతారు సో లైక్ చేయండి గైస్ అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట సో లైక్స్ అనేవి ఒక బిజినెస్ అని అంటున్నారు చాలామంది సో ఇదంతా ఏంటో ఇది అన్నిటికీ రీజన్ లాస్ట్లో చెప్తాను ఫస్ట్ అయితే వీడియో చూసేద్దాం రండి రాధా నీకు ఈమాత్రం జ్ఞానం కూడా లేదనుకోను ఒక ఋషి తపస్సు చేస్తున్న ప్రదేశంలో ఎలాంటి శబ్దాలు కూడా చెయ్యరాదని నన్ను క్షమించండి ఋషివర్య నా వల్ల తప్పు జరిగింది క్షమించండి మునివర్య కానీ ఇందులో రాధ తప్పేమీ లేదు మునివర్య ఒకవేళ తప్పు గనక ఉంటే అది కేవలం కృష్ణుడిదే ఎందుకంటే మీ తపస్సు యొక్క పూర్తి బాధ్యత అంతా కూడా ఈ కృష్ణుడికే ఇవ్వబడింది మునివర్య అలాంటప్పుడు రాధ అపరాధి ఎలా అవుతుంది కేవలం ఇదే కాదు ఈ కృష్ణుడు గతంలో అనేక నేరాలు కూడా చేశాడు మునివర్య అందర బ్రాహ్మణుల దేవులతో కూడా ఎంతో వితండ వాదంగా వ్యవహరించాడు ఎంతో ముఖ్యమైన మీ తపస్సు యొక్క రక్షణని సమస్యల్లో వదిలేసి చాలాసార్లు కిందకు కూడా వచ్చాడు ఈ కృష్ణుడు అంతేకాదు ఋషివర్య తను ఎన్నో సంవత్సరాల సాంప్రదాయాల్ని కట్టుబాట్లని అవమానించాడు కూడా మీలాంటి ఎంతో గొప్ప మహామహర్షి ఉండగా తను ఈ కృష్ణుడు రాధని తన గురువుగా స్వీకరించాడు మీకు ఎంతో ఘోరమైన అవమానాన్ని కలిగించాడు మునివర్య మీరు తనని శపించి న్యాయం చేయండి ఋషివర్య భస్మం చేసేయండి ఈ కృష్ణుణ్ణి ప్రభు నేనే మీతో చెప్పాను ఒకవేళ నా తపస్సుకు భంగం కలిగితే మాత్రం కోపంతో శపిస్తాను అని మహర్షి నేను కూడా మీకు చెప్పాను అలాగే ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది కర్మానుసారం చేయండి సరే మీ ఆజ్ఞ నారాయణ కృష్ణ నువ్వు ఒక ఋషి యొక్క తపస్సును భంగం చేయడమే కాదు సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయానికి కూడా ముగింపు పలికావు చెప్పు ఎందుకు చేశావు ఈ పని మహర్షి దుర్వాస నేను ఎవ్వరినీ అవమానించలేదు అలానే నేను ఏ సాంప్రదాయాన్ని అంతం చేయలేదు నేను ఇదే చెప్పాను నాకు గురువు ఎవరు అంటే ఎవరైతే నాకు జీవితంలో ప్రేమను నేర్పించారో అందులో నా తల్లి కూడా ఉన్నారు నా తండ్రి గారున్నారు నా సోదరుడు కూడా ఉన్నాడు కానీ అక్కడ ఆ సమయంలో కేవలం రాధ ఉన్నందున నేను రాధనే నా గురువుగా ఎన్నుకున్నాను కాని మునివర్య రాధ కోరుకోనేలేదు కృష్ణుడు తనని గురువుగా స్వీకరించాలి అని అంటే మీరనేది ఏమిటి ఏ శిష్యుడికి గౌరవంతో ఏ ఆచార్యులను తన గురువుగా అంగీకరించే హక్కు కూడా లేదనా ఒకవేళ ఆ గురువు నిరాకరించినప్పటికీ కూడా తన మనసుతో ఒకరిని గురువుగా పరిగణించవచ్చు కదా మహర్షి దుర్వాస నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను మరియు ఈరోజు మీరు ఏదైతే చెప్తారో రాబోయే కాలంలో సమాజం దానినే అనుసరిస్తుంది హే శ్రీకృష్ణ భవిష్యత్తులో జరగబోయే ఒక గొప్ప కథకు పునాది ఇప్పుడు మీరు వేస్తున్నారు ఏకలవ్యుడు కర్ణుడు వంటి గొప్ప వీరుల సృష్టి కోసం ఒకవేళ ఒక గురువు ఎవరినైనా తన శిష్యునుగా అంగీకరించకపోయినా కానీ ఈ హక్కు మాత్రం ఎప్పటికీ శిష్యుని దగ్గరే ఉంటుంది అప్పుడతను ఎవరినైనా గురువుగా స్వీకరించవచ్చు ఇందులో కృష్ణుడి యొక్క తప్పేమీ లేదు రాధను తన గురువుగా భావించి కృష్ణుడు సరైన పనే చేశాడు కానీ ఋషివర్య నువ్వు నా నిర్ణయానికే అభ్యంతరం చెప్పాలనుకుంటున్నావా లేదు లేదు కృష్ణుడు ఏ తప్పు చెయ్యలేదు కానీ రాధ మాత్రం ఖచ్చితంగా తప్పు చేసింది దానివల్ల నా తపస్సుకు భంగం కలిగింది దానికి న్యాయం తప్పకుండా జరుగుతుంది ఋషివర్య మీరు కృష్ణ నన్ను నా పని చెయ్యనివ్వు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి రాధతో నేను ఏకాంతంగా మాట్లాడవలసి ఉంది అయాన్ నువ్వెక్కడికి వెళుతున్నావు రాధకి న్యాయం
తన భర్త లేకుండా ఎలా జరుగుతుంది అనుకున్నావు? అయానా, అయాన ఎందుకు? నా కొడుకు ఇక్కడ ఉండి ఏం చేస్తాడు మహర్షి? పద చాలు జటిల, అనర్థం జరగక ముందే వెళ్దాం ఇక్కడి నుంచి. అమ్మా, రాధా, ఏంటిది? ఋషివర్య, ఈ బిల్వ ఫలాన్ని నా భర్త నా కోసం తీసుకొచ్చారు. ఇందులో తన తప్పేమీ లేదు. దయచేసి ఆయన క్షమించండి. మీ తపస్సు కేవలం నా కారణంగా మంగమైంది. ఈ పాపం యొక్క బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు ఈ పాపానికి ఏ శిక్ష విధిస్తారో అది నాకు విధించండి. అయితే మంచిది రాధ, ఈ ఫలాన్ని స్వీకరించు. అలాగే ఋషివర్య. నీ భార్య ఆ ఫలాన్ని ఆరగించబోతోంది. ఇప్పుడు కూడా నువ్వు ఏమీ చెప్పదలుచుకోలేదా అయాన్? నిజం చెప్పు, లేకపోతే భస్మం చేసేస్తాను. ఆగు రాధా, ఇది ఒక మంత్రించిన బిల్వ ఫలం. నేను నిన్ను దక్కించుకోవడానికి ఈ మంత్రించిన ఫలాన్ని నీకిచ్చాను. ఋషివర్య, నేను నా భర్త అంటే నా గురువుకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాను. నేను మొదట ఈ ఫలాన్ని మీకు అర్పిస్తాను అని, ఆ తర్వాతే నేను దీన్ని సేవిస్తానని. నేను నా మాటని అస్సలు వెనక్కి తీసుకోను. ఈ ఫలాన్ని నేను ఆరగిస్తాను. నాకు తెలుసు రాధ, ఈ ఫలాన్ని ఆరగించిన తర్వాత కూడా నీకు ఏమి జరగదని. నేను కేవలం నీ భార్యాధర్మం యొక్క పరాకాష్ఠను చూడాలనుకున్నాను. నువ్వు ధన్యురాలివి రాధ, ధన్యురాలివి. దూర్వాస మహాముని, నిశ్శబ్దంగా ఉండు. నీలాంటి తుచ్చుడి యొక్క నోటి నుండి నా పేరు ఉచ్చరించడం కూడా పాపమే. నువ్వు రాధకు గురువుగా ఏంటి? కనీసం శిష్యుడిగా కూడా పనికిరావు. అందుకే నేను ఋషి దూర్వాసుణ్ణి. వద్దు 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 మునివర్య, అలా చేయకండి. దయచేసి క్షమించండి. నా తపస్సుకు భంగం కలిగించిన వాడివి నువ్వే, రాధ కాదు. నువ్వే తనని దుఃఖించేలా చేశావు, బాధ పెట్టావు. అందుకే నిన్ను క్షమించడం కాదు, శాపగ్రస్తుణ్ణి చెయ్యాలి. నేను ఋషి దూర్వాసుణ్ణి నిన్ను శపిస్తున్నాను. ఏ భావంతో అయితే రాధకు నువ్వు ఆ ఫలాన్నిచ్చావో, భవిష్యత్తులో అదే భావంతో నువ్వు రాధను స్పృశించినా కూడా నువ్వు క్షణంలో భస్మమైపోతావు. అంతా బానే ఉంది కదా? అవునమ్మా, అంతా బానే ఉంది. నేను ఏం కోరుకుంటున్నానంటే ఈసారి గురు పూజని ప్రారంభించడం కృష్ణుడు, అలాగే రాధ చేస్తా. మరియు ఈ పూజ కోసం ఏర్పాట్లు రాధ మాత్రమే చేస్తుంది. ప్రభు, హే ప్రభు, చివరికి ఈ విధంగా నాకు మీకు ప్రణామాలు చేసే శుభ అవకాశం రానే వచ్చింది ప్రభు. నా జన్మ ధన్యమైంది ప్రభు. మీరు ఈ ప్రేమగాథలో నన్ను కూడా ఒక భాగాన్ని చేశారు ప్రభు. నాది కేవలం ఒకే ఒక కోరిక ప్రభు. ఈ సృష్టిలోనే ప్రేమ నేర్పించే ఈ కఠిన కార్యంలో నా పుణ్యం కూడా మీకు సహాయం ఉంటుంది. ఈ సమస్త బ్రహ్మాండం రాధాకృష్ణుల ఈ పరిశుద్ధ ప్రేమని అనంతకాలం వరకు స్మరించుకోవాలి ప్రభు. ప్రభు, నేను ఎల్లప్పటికీ ఇదే చెప్తాను. ఈ ప్రేమగాథలో నన్ను కూడా ఒక భాగస్వామిని చేసినందుకు మీకు కోటి కోటి ప్రణామాలు ప్రభు. ఎన్నోసార్లు ఇలా జరుగుతుంటుంది. మీరు ఏదైనా పని చేయటం కోసం ఎవరో ఒకరికి అది అప్పగిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి ఆ పనిని పూర్తి చేయలేకపోతాడు, మధ్యలోనే వదిలేస్తాడు, లేదా సరిగ్గా చెయ్యలేకపోతాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? మీకు కోపం వస్తుంది. ఆ వ్యక్తిపై కోపాన్ని చూపిస్తారు, అతన్ని తిడతారు.
దాని తర్వాత ఆ పనిని పూర్తి చేయడానికి మీరే స్వయంగా వెళ్తారు ఇక చివరికి ఆ పని ఎలాగోలా పూర్తవుతుంది ఇప్పుడు ఈ సమస్య ఆ వ్యక్తి ప్రయత్నించటంలో అనేది ఉండదు సమస్య మీరు ఆ వ్యక్తిపై పెట్టుకున్న ఆశ కారణంగా ఉంటుంది మనం ఇతరులపైన మన ఆశలకు మొదటి స్థానాన్ని ఇస్తాం మరి తమపై తమకు నమ్మకం అనేది చివరి ఆశగా ఉంటుంది దాని స్థానంలో అది ఉండటమే మంచిది ఈ తమపై తమ నమ్మకాన్ని మనం ప్రథమ స్థానంలో ఉంచాలి దాన్ని మన సహాయతగా నమ్మాల్సి ఉంటుంది ఒకవేళ అలా చేస్తే అప్పుడు పరిణామం ఇంకా సంతోషంగా ఆనందదాయకంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో మీకు అందరికన్నా పెద్ద సహాయత వేరెవరో కాదు ఈ ప్రపంచంలో మీకు అందరికన్నా గొప్ప స్నేహితులు మరెవరో కాదు స్వయంగా మీరే రాధాకృష్ణ సో గాయస్ మీరందరూ అడిగినట్టు హరహర మహాదేవ్ సీరియల్ని అప్లోడ్ చేస్తున్నాను కానీ ఈ ఛానల్లో కాదు వేరే ఛానల్లో సో ఎందుకంటే ఈ ఛానల్లో ఆల్రెడీ 2 సీరియల్స్ అనేవి అప్లోడ్ అవుతున్నాయి సో థర్డ్ సీరియల్ అనేది పెట్టడం చాలా కష్టమవుతుంది సో అందుకని ఇంకొక ఛానల్లో హరహర మహాదేవ్ సీరియల్ అనేది స్టార్ట్ చేశాను గాయస్ ఫస్ట్ నుంచి అన్ని ఎపిసోడ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను సో ఖచ్చితంగా చూడండి అండ్ దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచాను సో వెళ్ళి చూడండి గాయస్ ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది శివుడి గురించి మనం తెలుసుకోలేని నిజాలన్నీ తెలుసుకుంటాం అందులో సో శివపురాణానికి బేస్డ్ అయి ఉంటుంది ఈ సీరియల్ అనేది సో మనం ఆల్రెడీ మహాభారతం చూస్తాం రాధాకృష్ణ చూస్తున్నాం సో ఈ సీరియల్ని కూడా ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి సో ఖచ్చితంగా చూడండి అస్సలు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసారు కదా గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను సో చాలామంది ఏమంటున్నారంటే రియాక్ట్ అవ్వకండి సో మీరు రియాక్ట్ అవుతే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని సో అది కూడా కరెక్టే గైస్ సో అందుకని నేను రియాక్ట్ అవ్వట్లేదు అండ్ కాపీరైట్ క్లెయిమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి సో అవన్నీ నేను అవాయిడ్ చేస్తూ సో మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను సో చాలామంది ఏమంటున్నారంటే నేను లైక్స్ చేయమన్నాను కదా సో 500 లైక్స్ మినిమం చేయండి అని అంటున్నాను కదా సో దానికి కొంతమంది ఏమనుకుంటున్నారంటే సో మీరు బిజినెస్ చేస్తున్నారు మీరు దీనికి నుండి డబ్బులు సంపాదిస్తున్నారు అందుకే లైక్స్ చేయమంటున్నారని కామెంట్స్లో పెడుతున్నారు సో దానికి నేనేమి లైక్ కోపంగా లేను కాకపోతే దానికి కొంచెం చెప్పాలి కదా ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి కదా సో అందుకే చెప్తున్నాను సో లైక్స్ అనేవి ఎందుకంటే గైస్ మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది సో చాలామందికి తెలుస్తుంది అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ ఛానల్ నుంచి నాకు ఎన్నెన్నో వేలు వేలు లక్షలు లక్షలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు సో నథింగ్ గైస్ నాకు వచ్చేవి ఏమైనా ఉన్నాయంటే కాపీరైట్ క్లెయిమ్స్ మాత్రమే సో మనీ మాత్రం అసలు మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇంత వస్తున్నాయా అని సో ఎందుకంటే వ్యూస్ చూస్తున్నారు మీరు ఓకే వ్యూస్ వస్తున్నాయి కదా మనీ కూడా వచ్చేస్తాయేమో అని సో వ్యూస్ వచ్చిన వాళ్ళందరికీ మనీ రావాలని రూల్ ఏం లేదు గైస్ సో మనీ అంటే లైక్ ఒక 2 మంత్స్ 3 మంత్స్కి వచ్చేసి 7K 10K అట్లా వస్తాయి ఎప్పుడు 2 మంత్స్ 3 మంత్స్కి ఎందుకంటే వ్యూస్ అండ్ వాళ్ళు అడ్వర్టైజ్ వాళ్ళు ఇట్లాంటి వాటికి ఎక్కువ అయ్యారనమాట అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయరు సో అందుకని సో ఇది మనీ కోసం అయితే చేస్తుంది కాదు నేను నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ సీరియల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని సో ఎక్కువ మందికి రీచ్ వెళ్తే ఎక్కువ మంది దీన్ని చూస్తారు దీని నుండి నేర్చుకుంటారు సో ఏదో ఒకటి నేర్చుకుంటారు అండ్ నేను ఇది ఫస్ట్ నుండి చూస్తూనే వస్తున్నాను సో ఈ సీరియల్ కాదు దీని ముందు నేను మహాభారతం చేశాను దాని తర్వాత రామాయణం చేశాను సో ఇప్పుడు రాధాకృష్ణ చేస్తున్నాం సో ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే సో వీటి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు సమాజానికి ఏదోలా ఉపయోగపడుతుంది అనే చేస్తున్నాను సో దీని గురించి నేనేం చెప్పట్లేదు కూడా కదా సో ఎందుకంటే అందరు చూడండి సో ఇందులో చూసిన తర్వాత చాలామంది ఏంటంటే హాట్స్టార్లోకి వెళ్ళి కూడా చూస్తున్నారు సో వేరే వేరే సీరియల్స్ మన హిందూ మిథాలజీ సో ఇది లైక్ హిందూ సంప్రదాయం అని తెలుసుకుంటున్నారు సో కృష్ణుడు అంటే ఏంటి అతని స్టోరీ ఏంటి సో రామాయణం ఏంటి సో ఇవన్నీ తెలుసుకుంటున్నారు సో వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసారని ఏం చెప్పట్లేదు సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలుసుకుంటున్నారు కదా సో అందుకని నేను అప్లోడ్ చేస్తున్నాను అండ్ మనం చాలామంది చూసుకుంటే చాలా పెట్టారు అండ్ చాలా ఛానల్స్ తీసేస్తారు కూడా యూట్యూబ్ సో ఎందుకంటే వీటికి మానిటైజేషన్ అనేది ఉండదు అండ్ అలాగే మనీ కూడా ఎక్కువ రాదు ఇఫ్ ఉన్నా కూడా సో అందుకనే గైస్ ఇది బిజినెస్ కింద చూడకండి సో జస్ట్ వీడియో చూసాక వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలు సో ఏంటంటే అది అలా తెలియజేస్తే చాలామంది నేర్చుకుంటారు దాని గురించి సో ఓకే ఈ విషయం అనేది ఇలా ఉంది సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో అందుకనే మీ పర్స్పెక్టివ్లో మీరు ఏం నేర్చుకున్నారో అది ఒక్కటే తెలియజేయండి అంతేగాని ఇదంతా ఎందుకు నువ్వు లైక్ ఎందుకు చేయమంటున్నావు అది ఇదని చేయకండి
సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గైస్, ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత ఎక్కువ మందికి తెలుస్తుంది. సో యాక్చువల్లీ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే, నువ్వు చెప్తేనే రీచ్ అయిపోతుందా అని. సో అలా కాదు గైస్. సో చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పారు ఏమని అంటే, లైక్ ఒక 10-20 మెంబర్స్ చెప్పినా సరిపోతుంది కదా, నేను నీ వల్లే ఇది నేను లైక్ వేరే వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను, సో ఇలా నేను చూస్తున్నాను, సో ఇది ఎలా తెలుసుకుంటున్నాను, సో ఇలా చాలామంది చెప్పారు కాబట్టి నేను అంటున్నాను గైస్. సో మీకైతే నా పాయింట్ అర్థమవుతుంది కదా. సో ఏంటంటే, ఇది చూసి కొంతమంది లైక్ రియల్గా హాట్స్టార్లో చూస్తున్నారు, అండ్ కొంతమంది పెద్ద స్క్రీన్ కావాలంటున్నారు. సో పెద్ద స్క్రీన్ వల్ల అయితే యూజ్ ఉండదు గైస్. సో పెద్ద స్క్రీన్ పెడితే ఛానల్ తీసేస్తారు. సో అది నేను రియాక్షన్ వీడియోస్ కింద పెడుతున్నాను. సో అందుకనే దయచేసి చెప్తున్నాను, మీరు వేరేవేమి కామెంట్స్లో పెట్టకండి. మీరు అంతగా పెట్టాలి, కామెంట్ పెట్టాలి పక్కా అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇవి పెట్టండి గైస్. మీరేం నేర్చుకున్నారు, ఇదంతా నేను టైప్ చేయలేను అంటే జై శ్రీ రాధాకృష్ణ ఇది ఒకటి పెట్టండి, సరిపోతుంది. సో అంతేగాని మీరు బిజినెస్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇదంతా వేస్ట్ గైస్. సో అర్థమైంది కదా. సో అందుకే నేను ఒక క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఏంటంటే, రియాక్ట్ అవ్వద్దు అంటున్నారు కాబట్టి ప్రతి వీడియోకి ఇదే ఉంటుంది. సో అంతే గైస్. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కృష్ణుడి సీరియల్ నుండి, ఈ సీరియల్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు, లైక్ మన మోడర్న్ లైఫ్లో మనకు ఎలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పారు కదా. సో అందుకనే, సో దట్స్ ఇట్ గైస్, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. సో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే, ఏం నేర్చుకున్నారో అది మాత్రం చెప్పండి. సో అది ఎందుకంటే మన ప్రెజెంట్ లైఫ్లో మన సమాజానికి ఇదంతా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మొత్తం కృష్ణుడు ఏం చెప్తున్నాడు అదంతా మన లైఫ్ గురించే చెప్తున్నాడు, అండ్ మనం లైక్ ప్రెజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్తున్నారు. సో ఈ సీరియల్ని కూడా అలాగే తీశారు వాళ్ళు. సో అందుకని ఈ సీరియల్ తీసిన వాళ్ళకి మొత్తం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గైస్. ఎందుకంటే దీనివల్ల మనం ఎన్నో నేర్చుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. జై శ్రీ రాధాకృష్ణ.